ఇమేజ్ న్యూస్కి తిరిగి స్వాగతం. రావుల పాలనలో 2 ఏళ్ళు ఎస్సీగా పనిచేసి రాజభవంగి బదిలీపై సీఐగా వెళ్లిన పి వెంకట త్రినాథ్కు రావుల పాలనలో కాపు కళ్యాణ మండపంలో పోలీస్ సిబ్బంది అభినందన సభ నిర్వహించారు. ఈ అభినందన సభకు సీఏ బొక్క పెద్దరాజు అధ్యక్షత వహించగా ఎస్ఎస్సీహెచ్ విద్యాసాగర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీఏ వెంకటనాథ్ దంపతులను పోలీస్ సిబ్బంది మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ సిహెచ్ ఉదయ్ భాస్కర్, ఆర్టీఓ సంపత్ కుమార్, సర్పంచ్ పి విజయలక్ష్మి, మండల టీడీపీ నాయకులు, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు. మండపేట బురుగ్గుంట చెరువు వద్ద ఉన్న రామాలయం వద్ద శ్రీ మహాగణపతి, శ్రీ మహాలక్ష్మి, హనుమాన్ సీతారామ లక్ష్మణ, సాయినాథ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం 2వ రోజు కూడా అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహాసంకల్పం, విఘ్నేశ్వర పూజ, వేదపారాయణ, మంత్ర జపములు, క్షీరాది వాసము, లక్ష్మీ గణపతి, మహాలక్ష్మి శ్రీరామ మూలమంత్రం, సాయినాథ హోమములు, నీరాజన మంత్రపుష్పములు, చతుర్వేద స్వస్తి, దర్బారు సేవ తదితర కార్యక్రమాలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలను గావించారు. రుద్రాభిషేకం చేశాం కాబట్టి రుద్రహోమము అయిన తర్వాత ఆ విధంగా జ్యోతిర్లింగార్చన చేసి నీరాజనం మంత్ర అది రేపు ఉదయం ఉంటుంది. అలాగే ఎల్లుండి పుష్పాధివాసం, పుష్పాలతో స్వామివారికి అభిషేకం ఉంటుందండి. కాబట్టి ఇప్పుడు పాలు వేసేవారు, కమిటీ సభ్యులు, పీటల మీద కూర్చునే దంపతులు ముందు తూర్పు భాగంలో ఉంటారు. వశిష్ఠోత్ర సీతాసమేత శ్రీరామచంద్రమూర్తి నామధేయ ధర్మపత్నేత భారద్వాజగోత్ర శ్రీడీ. కాబట్టి భక్తులందరూ కూడా దయచేసి మేము చెప్పిన విధంగా చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఓం దేవీం వాచమదిలయంత దేవాస్తాన్ విశ్వరూప పశవోపదంతే సానో మంత్రే నమోర్జన్. ఆలమూరు మండలం మడికి అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్ వద్ద ఓ కంటైనర్ వేగంగా వచ్చి అక్కడ ఉన్న సుమారు 5 ఆటోలను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 16వ నెంబర్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అలాగే కంటైనర్ డ్రైవర్ కూడా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై ఎస్ఐపి దొరరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాలువల పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నాయి. సాగునీరు విడుదల చేసినా చేలకు చేరే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముమ్మడివరం మండలంలో కాలువల ఆధునీకరణ అనేది పేరుకే తప్ప పనిలో మాత్రం ఆధునీకరణ జరగలేదని రైతులు వాపోతున్నారు.
ముమ్మడివరం మండలంలో కాలువల ఆధునీకరణ అనేది పేరుకే తప్ప పనిలో మాత్రం ఆధునీకరణ జరగలేదని రైతులు వాపోతున్నారు. సాగునీరు ముందుగా విడుదల చేసినా గాని పంట కాలువలు, బోర్లు, పూడిక తీతల పనులు జరగకపోవడంతో నీరు చేలకు చేరే పరిస్థితి లేదని, పంట సాగు చేసి అప్పులు బాధపడే కన్నా పంట విరామం ప్రకటించి సుఖంగా ఉండడం మంచిదని రైతులు పేర్కొన్నారు. గతంలో రైతులు సాగు చేస్తే కొంతవరకైనా మిగిలేదని, ఇప్పుడు సాగు చేస్తే పెట్టుబడి సైతం రాని పరిస్థితి ఉందని, భూమిని అమ్మి అప్పులు తీర్చే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగు చేసే కన్నా కూలి పని చేసుకుంటే మంచిదని రైతులు వాపోతున్నారు. నా పేరు జానకరామరాజు, ముమ్మడివరం మండలంలో రాయిపాలెం గ్రామం. అది ఇంకా 40 సంవత్సరాలు క్రితం నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు నా వయసు 65, 40 సంవత్సరాల ముందు నుంచి వ్యవసాయం చేస్తున్నాను. పూర్వం చేసుకునేటప్పుడు అయితే ఎంతో కొంత మిగిలింది. ఇప్పుడేమో కూలి రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఎరువుల రేట్లు, పురుగు మందుల రేట్లు, పెట్టుబడి అన్ని రకాలు కానీ పెట్టుబడి పెరిగిపోయింది. మాకు ఇప్పటికీ ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. బోదిలు ఎక్కడ కూడా బాగు చేసిన దాఖలాలు లేవు. మాకు కాలంటే నీరు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇలాగ వ్యవసాయం చేద్దామంటే పంట విరామం, ఇంత ముందు ఒకసారి పంట విరామం మేము చేసాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా పంట విరామం చేద్దామని అనుకున్నాం. అయితే మీకు ఏం లేదు, అన్నీ మేము ఏదో చూస్తాం చేస్తాం అంటుంటే సరే పంట వేద్దాం, చూద్దాం ఈ సంవత్సరం కూడా అని చెప్పి చేద్దాం అనుకుంటున్నాం. బోయిలంట వచ్చే నీరు కన్నా వర్షం నీరుతోటే మేము దమ్ములయ్యి చేసుకోవాల్సిన పరిస్థితి. రైతులని నానా రకాలుగా ఇబ్బంది పడిపోతున్నాం. తర్వాత పనులకు కూడా ఎవడం మనిషి దొరకట్లేదు. పనికి ఆహార పథకాలని చెప్పి పెట్టి వాళ్ళకి ఉపయోగం ఉందా అంటే మనుషులను సోమరపోతులను చేశారు తప్ప ఈ ప్రభుత్వం పని చేసుకునే విధంగా తయారు చేయలేదు. మొత్తానికి మా కాలువలో బోదిలు నిన్నట్ని ఎక్కడెక్కడ వదిలేశారు. ఎక్కడికక్కడ చెత్త చెదారంతో నిండిపోయి రైతులకు నీరు వచ్చి దారి కనిపించట్లేదు. వేచి చూస్తాం తర్వాత వ్యవసాయం చెయ్యాలా, పంట విరామం తాత్కాలికంగా విరమించుకోవాలా లేకపోతే శాశ్వతంగా విరమించుకోవాలా అన్నది కూడా మాలో మేము కొంచెం చర్చించుకుని ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆలమూరు మండలం మోదుకూరు గ్రామంలో గత నెల 26వ తేదీన జరిగిన హత్య కేసుకు సంబంధించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మురళీకృష్ణ నిందితుని వివరాలు వెల్లడించారు. రాత్రి మోదుకూరు గ్రామంలో ఒక రైతు తన మకాంలో పడుతుండగా అతన్ని కత్తితో నరికి శ్రమణం జరిగింది. దాని మీద ఆలమూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి 66/17 అనే లక్షణం తినాటుగా దర్యాప్తు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని టీములను ఏర్పాటు చేసి మరి అలాగే సాంకేతిక పరంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది.
డాగ్ స్క్వాడ్ రావడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీసుకోవడం జరిగింది. ఆ దర్యాప్తులో టీములు పనిచేస్తున్నా వచ్చిన సమాచారం నాకు అదే గ్రామానికి చెందినటువంటి అనే జోగడు సంతాల గౌరవ అనే జోగడు తనకి కౌలు పొలం ఇప్పించాడు. ఆ రైతు చనిపోయిన రైతు 15 గుంటలు ఇతను సాగు చేసుకుంటున్నాడు. దానికి పెట్టుబడి అని పెడుతూ ఆ ఖర్చులు వాటన్నింటికీ కూడా దాంట్లో పండిన పంట అంతా తనే తీసేసుకుని లెక్కలు జరిపెట్టేసి ఇంకెతనికి ఇవ్వాల్సింది ఏమీ లేదు అని గత వారం 15 రోజుల క్రితం నుంచి గొడవలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే వాళ్ళిద్దరు గొడవ పడటం జరిగింది. అది పెద్ద గొడవగా ఎవడో కూడా ఊహించలేదు. అయితే ఆ డబ్బులు ఎక్కువ వస్తాయి, సుమారు 40,000 దాకా రావాలని అతని ఆలోచన. 40,000 కాకుండా 150 దాకా జీవితం మీద రెక్క చెంది ఇద్దరంతా వల్లే కదా డబ్బులన్నీ రాజేశాడు, మోసం చేశాడు, తప్పుడు లెక్కలు రాశాడు అనే ఉద్దేశంతో అతన్ని 26వ తారీఖు రేత్రి ఇంట్లో ఉన్నటువంటి గీత కత్తి అన్న పళ్ళు గీత కార్మికుడు అది అబ్బాయితనం పెద్దది గీత కత్తి తీసుకెళ్ళి నరికి చంపడం జరిగింది. అయితే దీంట్లో అతను అయ్యే పెద్దల వద్ద కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎవరికి చెప్పుకోలేదు, ఎవరి సహకారమో తీసుకోలేదు. అదే ఈ సమస్యని మరి వేరే రకంగా కూడా పరిశీలించుకున్నట్టయితే అతను బతికి ఉండేవాడు, ఇతను కూడా జీవితం ఉండేది. ఇవాళ రోజున ఈ రకంగా జరిగి ఉండేది కాదు. దీంట్లో ఇతని యొక్క అతిగా ఆలోచన చేసి కోపంతో చేసిన పని. అయితే దీంట్లో ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇమేజ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లోకి వెళ్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.